అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి వరలక్ష్మి డిమాండ్ చేశారు. గుంటూరులో రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జి బేబీరాణి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. ఆహార భద్రతా చట్టం కింద తల్లులు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇంతవరకు ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. దేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంగన్వాడీలకు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పరిహామీలు ఇచ్చి ఆ తర్వాత విస్మరిస్తున్నారని చెప్పారు. ఈ మహాసభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి బేబీరాణి సుబ్బారావమ్మ, శ్రామిక మహిళా కన్వీనర్ కె ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 10వ రాష్ట్ర మహాసభలో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. గత మహాసభలో 2019 నవంబర్ 13-14 తేదీలో పల్నాడు జిల్లాలో జరిగింది. మళ్ళీ 3.5 సంవత్సరాల 2 నెలల తర్వాత ఇక్కడ ఈ మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్నే గడగడలాడించింది. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్లు ఏ రకంగా నిర్వహించారు అంగన్వాడీలు అనేది, అలాగే ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు, అలాగే చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, మన నిర్మాణ పరిస్థితులు అన్నింటినీ కూడా సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ మహాసభలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఎన్నికలైన తర్వాత హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈవేళ అంగన్వాడీల మీద భారం పెంచారు. పైగా సంక్షేమ పథకాలు ఏమీ కూడా అంగన్వాడీలకి అమలు చేయట్లేదు. ఒక పైసా కూడా వేతనాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కంటే నేను అదనంగా వేతనాలు పెంచుతాను, పనిభారం తగ్గిస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ వాటన్నింటినీ కూడా అమలు చేయకుండా ఈవేళ రాజకీయ వేధింపులు పెరిగిపోయి ఆయాల ప్రమోషన్ విషయంలో కూడా రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా కలజేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున అనేక తీర్మానాలు చేయదలిచాం. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉంది, ఐసిడిఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. PP1 PP2 అని చెప్పి నూతన విద్యా విధానం తీసుకొచ్చి 172 సర్కులర్ తీసుకొచ్చి మొత్తం ఎలిమెంటరీ స్కూల్లో ఐసిడిఎస్ని విలీనం చేయాలని చెప్పి ఆ రకంగా ఐసిడిఎస్ లక్ష్యాన్ని నీరుగర్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు, పైగా కనీస వేతనాలు అమలు చేయట్లేదు. ఇవన్నీ కూడా తీర్మానాలుగా మేము ఈరోజు రేపు కూడా ప్రవేశపెడతాం. ఈ వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకుని మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.